రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనము. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గుర్చిన సందర్భాన్ని అవసరాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, యేసు ప్రభువారు శిలువ మరణం పొందిన తరువాత శిష్యులందరూ కూడా చల్లా చెదిరైపోతారు. ఆయన పునరుద్ధానుడై పరమునకు వెళ్ళిన తర్వాత మరలా తిరిగి మునుపటి వలె వారు సేవను కొనసాగించటానికి భయపడిపోతారు. ఎందుకంటే అప్పటి వరకు తమను నడిపించినటువంటి నాయకుడు లేకుండా పోవటం వల్ల వారు కృంగిపోవటం జరుగుతుంది. అలాగే వారు మరలా తిరిగి సేవను చేయాలని ప్రయత్నం చేసినా సరే జనులకు భయపడి, సమాజ మందిరపు అధికారులకు భయపడి, వారి బెదిరింపులకు వారు భయపడి దానిని మానివేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి పనులు వారు మరలా తిరిగి చేసుకోవాలని వారు భావిస్తూ ఉంటారు. చేపలు పట్టుకునేవారు చేపలు, మరి వలలు కుట్టుకునేవారు వలలు, డేరాలు కుట్టుకునేవారు డేరాలు, ఇట్లాగా వారి వారి వృత్తుల్లోకి మరలా తిరిగి వెళ్ళిపోవాలని యేసయ్య ఎక్కడి నుంచి వారిని పిలిచాడో మరలా తిరిగి అదే వెనక్కు వెళ్ళిపోవాలని శిష్యులు ఒక తలంపును కూడా కలిగి ఉంటారు. ఇదంతా కూడా అపవాది చేసినటువంటి కుట్ర. వాడు భయపెడుతూ ఉంటాడు, భయాన్ని కలుగజేసి ఆలోచన శక్తిని కోల్పోయేలాగా చేస్తాడు. నిజానికి ఎవరు భయపెట్టినా సరే వారిని ఎదిరించగలిగిన అధికారాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఈ సర్వభూమి మీద అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించి సమస్తమును వారికి లోబరిచే ఆయన పరలోకానికి వెళ్ళాడు. అయితే వారు దానిని మర్చిపోయేలాగా అపవాది వారిని భయంలోనికి నెట్టివేయటం జరిగింది. ఈ లోకపు భయము మనలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి తలాంతునైనా సరే జ్ఞాపకం రాకుండా చేస్తుంది. దానివల్ల మనం తీవ్రంగా నష్టపోతాము. ఇక్కడ శిష్యులైనటువంటి అపోస్తులు కూడా అదే విధముగా భయపడటం మనం చూస్తున్నాం. వారికి యేసయ్య సహవాసంలో ఉన్నప్పుడు అనుగ్రహించినటువంటి ఆ వరాలు కానీ, ఆ శక్తులు కానీ, ఆ సామర్థ్యాన్ని కానీ వారు సమస్తము మర్చిపోయి కేవలము వారు మామూలు మానవుల్లాగా ఇతర జనులకు అధికారులకు భయపడటాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే దేవుడు పేతురుకు పరలోకం యొక్క తాలపు చెవులే ఇచ్చేశాడు కదా. నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది, దేనిని విప్పుతావో అది విప్పబడుతుంది. మరి అలాంటప్పుడు వారిని భయపెడుతున్నటువంటి ఆ ప్రజలను, అధికారులను పేతురు ఒక ప్రార్థన ద్వారా వీరిని ఆటంకపరచకుండా బంధించమని ప్రార్థిస్తే చాలు, అక్కడ దేవుడు కార్యం చేసేవాడు. కానీ అలాగ చేయకుండా అపవాది వారి కన్నులకు గ్రుడ్డితనాన్ని, వారి చెవులకు మంద దృష్టిని కలుగజేసి వారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతును, ఆ యొక్క ఆధిక్యతను, ఆ యొక్క వరాలను, ఆ శక్తులను, సామర్థ్యాలను జ్ఞాపకం చేసుకోకుండా భయంలోనికి వారిని నెట్టివేయటం మనం చూస్తున్నాం. అలాగే యాకోబు, యోహానులు ఒకనొక సందర్భంలో యేసు ప్రభువారిని మరి ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి వీరిని దహించి వేయినట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అంటారంటే, వారు గనక ప్రార్థన చేస్తే వారిని ఆటంకపరిచే వారిని అందరినీ కూడా ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి సంహరించేటువంటి ఆధిక్యత వారు కలిగి ఉన్నారు. అయినా సరే వారు దానిని కూడా మర్చిపోయి భయంతో వేరే ప్రాంతములకు పారిపోయి దాక్కోవటం మనం చూస్తున్నాం. చూసారా ప్రియులారా, భయము అనేది మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తుంది. అందునిమిత్తమే అపవాది ప్రతిరోజు మనలను అనేక రకమైనటువంటి భయాలలో నెట్టివేస్తూ ఉంటాడు. ఈ లోకంలో భయములు కల్పించడానికి అనేక పరిస్థితులు ఉంటాయి, అనేక సందర్భాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా వాడు చక్కగా ఉపయోగించుకొని అనుదినము ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు, బంధకాల ద్వారా మనల్ని భయములోనికి నెట్టివేస్తూ ఉంటాడు. మరి ప్రార్థన, దేవునితో సహవాసము, నిలకడైన విశ్వాసం ద్వారానే ఆ భయములన్నీ పోయి మన నిజమైనటువంటి శక్తిని మనం తెలుసుకోగలము. ఎందుకంటే మనము
పరలోకముతోటి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాము. మనము ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైనా చేసేటువంటి తండ్రి మనకు ఉన్నాడు. దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సమస్త భయములన్నిటి నుంచి మనము విడిపింపబడతాము. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తి సామర్థ్యాలను పరిపూర్ణంగా మనం ఉపయోగించి ప్రతి పరిస్థితిని మనము జయిస్తాము. అందునిమిత్తమే ప్రియులారా, దేవుని యందు విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోకుండా అనుదినము ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థిస్తూ వాక్యాన్ని వినుచూ వాక్యాన్ని ధ్యానిస్తూ గనక ఉన్నట్లయితే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనలో శక్తిని నింపి ఆయన మనకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకము చేసి ఆ శక్తి సామర్థ్యాలను మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగించి వాటి నుంచి బయటకు రావటానికి వాటిపైన విజయం సాధించటానికి దేవుని యొక్క కృప ఇక్కడ మనకు పనిచేస్తుంది. అయితే ఇక్కడ అపోస్తలులు వారికున్న శక్తి సామర్థ్యాలను మర్చిపోయారు, కానీ వారికి సహాయం చేయగలవాడు ఒకడున్నాడని మర్చిపోలేదు. అందుకే ఆ తండ్రి అయిన దేవునికి వీరు ఇక్కడ మొరపెట్టడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే వారు చదివినటువంటి లేఖనాల ప్రకారము యెషయా గ్రంథము 41:10 ప్రకారము, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అన్నటువంటి వాక్యాన్ని వారు ధ్యానము చేసి ప్రార్థన చేసి మరలా ఆ శక్తిని మాకు అనుగ్రహించు మేము ఎవరికి భయపడకుండా బహుధైర్యంగా నీ వాక్యాన్ని బోధించటానికి నీ కృపను మాకు అనుగ్రహించులాగున నీ చెయ్యిని చాపి మహత్కార్యములను సూచక క్రియలను యేసు నామం ద్వారా మేము చేసి రోగులందరినీ స్వస్థపరచటానికి మమ్మల్ని సిద్ధపరచు అని చేసినటువంటి ఈ ప్రార్థన ద్వారా తిరిగి వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటము బహుధైర్యంగా వాక్యాన్ని బోధించడము మరణానికి భయపడకుండా ముందుకు సాగిపోవటము మనము చూస్తున్నాము. వీళ్ళారా మనము కూడా అంతే. మనలో అనేక మంది దేవుని పట్ల ఇష్టమున్నా సేవ చేయాలని ఉన్నా సరే మరి చుట్టూ ఉన్న పరిస్థితులకు లోకానికి సమాజానికి భయపడతారు. వారు ఏమనుకుంటారు లేక దూషిస్తారు లేక గత జీవితాన్ని బట్టి నిందిస్తారు అనేది మనము లోకం ద్వారా చూస్తూ ఆగిపోతూ ఉంటాము. అది అపవాది యొక్క ప్రణాళిక. వాడు అనేకులకు ఈ యొక్క సువార్తను పంపకుండా ఆపివేస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి మన పాపములను ఒప్పుకున్న తర్వాత ఆయన మనలను క్షమించి బలపరుస్తాడు. నూతనమైన మనస్సాక్షితో మనం ముందుకు వెళ్తాము. నూతనమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము కూడా బహుధైర్యంగా వాక్యాన్ని ఎవరికైనా సరే ప్రకటించవచ్చు. ఆయన యొక్క నామమున స్వస్థతలు కూడా మనము చేయవచ్చు. సూచక క్రియలు మహత్కార్యములను మనము చేయవచ్చు. ఆయన మనలను వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. తన ఉన్నతమైన పాత్రగా మనల్ని ఉపయోగించుకొని తన యొక్క ఆత్మ అభిషేకంతో మనల్ని నింపుతాడు. కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. మన భయాలన్నీ కూడా పోవాలి, మనలో విశ్వాసము నిలకడగా ఉండాలి, విశ్వాసం అనుదినము పెరుగుతూ ఉండాలి అంటే మనము ఆయనతో అనుదిన సహవాసం చేస్తూ ఉండాలి. మరి మనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనల్ని నిత్యము బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మకు మనము ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉంటామో ఆత్మ అంతకంతకు బలపడుతూ మన ద్వారా రోజురోజుకు గొప్ప కార్యాలు చేయటం కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, మనము కూడా అపోస్తుల వలె ఈ ప్రార్థనను చేసుకొని దేవుని నుంచి ఆ ధైర్యాన్ని శక్తి సామర్థ్యాలను తిరిగి పొందుకోవచ్చు. ఎలాంటి పరిస్థితులలోంచైనా మనం బయటకు వచ్చి ధైర్యంగా దేవుని కోసము నిలవబడవచ్చు. అందునిమిత్తం ప్రియులారా, మనము కూడా దేవునితో అనుదినము సహవాసము చేస్తూ ఆయన ఇచ్చేటువంటి జ్ఞానమును ఆయన ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని ఆ జ్ఞానము ద్వారా మనకు ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్యను జయించి ఆ సమస్య పైన ఆధిపత్యంను ప్రదర్శించి అలాంటి సమస్యల్లో ఇరుక్కున్న అనేక మందిని మనం విడిపించటానికి రక్షించటానికి వారి ఆత్మలను కూడా మనము రక్షించటానికి అట్లాగే అనేక మంది రోగులను స్వస్థపరిచి మనము దేవుని యొక్క చాచిన హస్తముతోని బహుధైర్యంగా సూచక క్రియలు మహత్కార్యముల ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని
బోధించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయముల నుంచి మనల్ని విడిపించి మనల్ని ఉన్నతమైన పాత్రలుగా నిలబెట్టాలని ఆయక నరజడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.